బస్తీ దవాఖానలతో పాటు పిహెచ్సిలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ సర్కార్ సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా ఆన్లైన్లో వైద్యానికి శ్రీకారం చుట్టింది. ఉస్మానియా హాస్పిటల్ వేదికగా వైద్యం అందిస్తున్నారు. ఉస్మానియాకు రాకుండానే బస్తీ దవాఖానాలు పిహెచ్సిలలో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇక దీని సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఆన్లైన్ వైద్యానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. టాటా ట్రస్ట్ వారితో ఒప్పందం పెట్టుకుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న బస్తీ దవాఖానాలతో పాటు జిల్లాలో ఉన్న పిహెచ్సి కావచ్చు, యుహెచ్సి కావచ్చు, మొత్తం కూడా అక్కడ వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడ నుంచి వాళ్ళు మనకు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా రోగితో వాళ్ళు మాట్లాడుతున్నారు. చూసుకోవచ్చు మనకి ఈ సిస్టమ్కి ఒక కెమెరా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో రోగి ఉన్నారు. ప్రజెంట్ మనకు సిద్దిపేట అంతేకాకుండా మెదక్ జిల్లా నుంచి కూడా రోగులందరూ వస్తున్నారు. మనకు వాళ్ళకు అనుసంధానం చేస్తుంది టాటా టెలి సర్వీస్ వాళ్ళు అనుసంధానం చేస్తారు. వాళ్ళు వెంగళరావు నగర్లో ఉంటారు వాళ్ళ ప్రధాన కారణం. అక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇంకో బాక్స్లో టాటా వాళ్ళు ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నారు. ఈ బాక్స్లో మనకు పక్క బాక్స్లో పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు అనుసంధానం చేసి ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడించడం జరుగుతుంది. దాదాపు రోజుకు ఒక 50 మంది పైగా రోగులకు చూడడం జరుగుతుంది. మనం కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి ఉన్నారు మీరు? పేషెంట్ ఎక్కడ? సంగారెడ్డి డిస్టిక్. ఓకే, ఆమెకు పేషెంట్కు ఒకసారి చెప్పు, ఏం సమస్య ఆమెకు? రైట్, మనం చూసుకోవచ్చు టీవీ 5 కూడా చెప్పారు వాళ్ళు. అంటే మనకు ఈజీగా ప్రాసెస్ అందరికి అర్థమవుతుంది. ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర గారు చెప్పండి సార్, ప్రధానంగా ఈ టాటా సర్వీస్ ద్వారా మనకు ఆన్లైన్ వైద్యం చేస్తున్నారు, సో ఇది ఏ విధంగా సఫలీకృతమైంది ఒకసారి? టాటా ట్రస్ట్ వాళ్ళు ఒక డిఎన్సి అంటే డిజిటల్ నర్స్ సెంటర్గా వెంగళరావు నగర్ ఆఫీస్ పెట్టి మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే 4 జిల్లాల యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ మెదక్ కానీ సిద్దిపేట తర్వాత సిరిసిల్ల సంగారెడ్డి ఈ 4 జిల్లాల పేషెంట్లు వాళ్ళతోటి ఇక్కడ డిఎన్సి వారి ద్వారా మన హాస్పిటల్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటిస్ట్ కానీ స్పెషలిస్టుల యొక్క సలహాలను సంప్రదింపులు సలహాలు తీసుకొని పేషెంట్లకు వాళ్ళ సెంటర్లని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లని ట్రీట్మెంటు స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో తీసుకోవడానికి చాలామంది పేషెంట్లకు ఈ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దీని సార్ ఎట్లా పేషెంట్ ఎట్లా అప్రోచ్ కావాలి అంటే అక్కడ డాక్టర్ కానీ అర్థం కాకపోతే వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకుని ఎట్లా ఉంటుంది? లేదు, ఇక్కడ పిహెచ్సిలలో పేషెంట్ని చూపించుకుంటారు. చూపించిన తర్వాత అక్కడ ఉన్న డాక్టరు వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా అర్థం కానీ ఉంటే వాళ్ళు మనకు మన స్పెషలిస్ట్కు కన్సల్టేషన్ చేస్తారు. ఈ విధంగా ఆన్లైన్ వైద్యం చేస్తున్నారు, అంతదూరం నుంచి రాలేకపోతున్నారు చాలామంది. సో ఇప్పుడైతే 10 బస్తీ దవాఖానాలు 4 జిల్లాలు ఉన్నాయి. సో ఫర్దర్గా మొత్తం అన్నిటికీ దీన్ని ఇంప్రూవ్ చేస్తారు సార్? ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాము. ఇప్పటికీ 4 జిల్లాలు తర్వాత 10 బస్తీ దవాఖానాలకు మాకు అనుసంధానమై ఉండడం వల్ల మాకు చాలా సంతృప్తి సంతోషాన్ని కలిగిస్తుంది. మేజర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు నేరుగా ఉస్మానియాకి వచ్చి చూపించుకోవచ్చు సార్? ఇది ఒక విధమైనటువంటి ఓపీ ట్రీట్మెంటు, అక్కడ ఇవ్వగలిగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒకవేళ అక్కడ చేయలేము అన్న పేషెంట్లను ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పేసి మన యొక్క స్పెషలిస్ట్ చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వైద్య సేవలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెప్పేసి కూడా. సో మనకు ఇవి ఆన్లైన్ వైద్యం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు, టాటా సర్వీస్ కావచ్చు, అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరా శ్రీకాంత్ రెడ్డితో కలిసి నరేందర్, టీవీ 5 ఉస్మానియా.